హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ ఈరోజు ట్వంటీ నైన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ థర్టీ ఎయిత్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీకి నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి లెవెల్స్ ఏంటి మన ట్రేడింగ్ స్ట్రాటజీ ప్రకారం నిఫ్టీ ఫ్యూచర్స్ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్కి లెవెల్స్ మనం ఎలా ట్రేడ్ చేయొచ్చు అదేవిధంగా రెండు స్టాక్స్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం సో స్టేట్ అవే మనం నిఫ్టీ టెక్నికల్ చార్ట్కి వెళ్లే ముందుగా మా హండ్రెడ్ డేస్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఇది స్టాక్ మార్కెట్లో ఏబిసిడీల దగ్గర నుంచి అడ్వాన్స్డ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ వరకు నేర్చుకోవడానికి ఒక మంచి అవకాశం బ్యాచ్ సిక్స్ అక్టోబర్ ఫిఫ్త్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది ఈవినింగ్ ఉంటుంది క్లాసెస్ అన్ని కూడా సో దీనికి సంబంధించిన అన్ని వివరాలు మా వెబ్సైట్లో ఉన్నాయి ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ వెబ్సైట్లో టెక్నికల్గా మీరు బాగా నేర్చుకొని ట్రేడింగ్లో మెల్కోలు నేర్చుకోవడానికి అదేవిధంగా స్టాక్ మార్కెట్లో ఒక మంచి ఎర్నింగ్ ఆపర్చునిటీస్ కోసం చూసే వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మీరు ఈ కోర్సులో లో జాయిన్ కండి దానికి సంబంధించిన వివరాలకు వెబ్సైట్ చూడండి మా వాట్సాప్ నెంబర్ కూడా మేము డిస్ప్లే చేస్తాం వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పంపించి కూడా తెలుసుకోవచ్చు స్టైట్ అవే మనం నిఫ్టీ టెక్నికల్ చార్ట్ చూద్దాం ఇది నిఫ్టీ టెక్నికల్స్ టెక్నికల్ చార్ట్ డైలీ చార్ట్ నేను నిన్న చెప్పాను ఇక్కడ కొంత హార్డిల్ ఉంది నిఫ్టీకి అని చెప్పి ఈరోజు ఆ లెవెల్కి వచ్చిన తర్వాత ఒక హండ్రెడ్ పాయింట్స్ డౌన్కి వచ్చి లెవెన్ టూ ట్వంటీ టూ ఆల్మోస్ట్ నిన్న క్లోజ్ అయినకి దగ్గరలోనే ఈ రోజు కూడా క్లోజ్ అయింది సో ఇప్పుడు ఈ హైయర్ లెవెల్కి వెళ్ళడానికి మాత్రం నిఫ్టీకి ఇక్కడ పాస్ కొంత ఆగిపోయే అవకాశం ఉంది ఇక్కడ నుంచి కొంత డౌన్ సైడ్ రీట్రేస్ కావచ్చు సో ఓవరాల్ గా చూస్తే మాత్రం ఇక్కడ ముమెంటం లేదు అలానే వీక్నెస్ కూడా హెవీ వీక్నెస్ అయితే లేదు ఎందుకంటే ఇక్కడ ఈ రోజు కూడా హైర్ హై లోనే ఫామ్ అయింది ఒక లోయర్లో లోయర్ లోయర్ హై ఫామ్ అయితేనే మనకి ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది అనుకుంటాం కాకపోతే ఇక్కడ ఉన్న సినారియాలో మాత్రం ఇక్కడ హర్డిల్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా హర్డుల్ కనపడుతుంది అండ్ రేపు కొంత చాపీనెస్ ఉండొచ్చు మార్కెట్లో సో హెవీ మూమెంటం ఉండకపోవచ్చు కొంత చాపినెస్ ఉండొచ్చు ఎందుకంటే ఎల్లుండి మనకి వీక్లీ ఆప్షన్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి కొంచెం మూమెంటంలో కాస్త చాపినెస్ ఉండొచ్చు కాస్త ప్రీమియం ఈటింగ్ టైం అని చెప్పొచ్చు దాన్ని మనం సో ఇక్కడ మాత్రం మనకి నిఫ్టీకి చూస్తే ఇక్కడ మనకి కొంత సపోర్ట్ కనబడుతుంది ఈ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది డౌన్ సైడ్ కి వస్తే లెవెన్ థౌసండ్ లెవెన్ థౌసండ్ సెవెంటీ లెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఆ ప్రాంతంలో ట్వంటీ థర్టీ పాయింట్స్ ప్లస్ సార్ మైనస్ అక్కడ కొంత సపోర్ట్ తీసుకునే ఉంది సో ఓవరాల్ గా మనం రేంజ్ చూసినా గానీ రేపటికి నిఫ్టీకి ఓవరాల్ రేంజ్ రేంజ్ చూస్తే లెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ నుంచి లెవెన్ ఎయిటీ వరకు ఉంది సో హైయర్ సైడ్ కి కొంచెం బ్రేక్అవుట్ ఇచ్చినా గానీ మళ్ళీ ఫర్దర్ గా డౌన్ కు వచ్చే అవకాశాలే ఉన్నాయి దీన్ని బ్రేక్ చేసి సస్టైనబుల్ గా ఉంటేనే అట్లీస్ట్ టూ డేస్ దీని పైన ఉంటేనే మనకి మళ్ళీ ఫర్దర్ గా లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెన్ సిక్స్ హండ్రెడ్ వరకు వెళ్ళొచ్చు లేకపోతే మాత్రం ఈ లెవెల్ మళ్ళీ టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి లెవెన్ థౌసండ్ ఎయిటీని సో రేపటి లెవెల్స్ వచ్చి సో రేపటికి మనకి రేంజ్ చూస్తే లెవెన్ థౌసండ్ త్రీ సిక్స్టీ ఫైవ్ నుంచి లెవెన్ థౌసండ్ ఎయిటీ వరకు ఉంది అదే విధంగా మనం బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం ఫ్రెండ్స్ ఇది బ్యాంక్ నిఫ్టీ టెక్నికల్ చార్ట్ నేను నిన్న చెప్పాను ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది అని ట్వంటీ వన్ థౌజండ్ సెవెన్ ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సో ఎందుకంటే ఈ ఈ ఫాల్ ఏదైతే ఉందో ఈ ఫాల్ని ఇక్కడ రీట్రేస్ చేస్తుంది ఇది సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ రీట్రేస్ చేసిన తర్వాత మళ్ళీ డౌన్కి వచ్చి థర్టీ ఎయిట్ పాయింట్ టూని టెస్ట్ చేసింది సో క్లోజింగ్ ఎక్కడ అయిందంటే థర్టీ వన్ పాయింట్ టూ కి ఫిఫ్టీకి మధ్యలో ఈరోజు క్లోజ్ అయింది సో దీన్ని ఇప్పుడు క్రాస్ చేయడం కొంచెం కష్టం ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ని క్రాస్ చేసి ఫర్దర్గా మూవ్ అయ్యాలి కావాలంటే మాత్రం కొంచెం కష్టం ఈ ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కన్నా పైన వన్ ఆర్ టూ డేస్ క్లోజ్ అయితేనే ఫర్దర్ గా మనకి ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు వెళ్ళొచ్చు ఇప్పుడు ఉన్న సెనారియో మాత్రం కొంత కన్సాలిడేట్ కావచ్చు అండి ట్వంటీ థౌజండ్ నైన్ హండ్రెడ్ నుంచి ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మధ్యలో సో రేపు కొంచెం కాషియస్ గా ఉండొచ్చు ఎందుకంటే ఒక చాపీనెస్ ఉండొచ్చు ఇంట్రాడే లో కొత్త వలటాలిటీ కూడా పెరిగే అవకాశం ఉంది ఆ చాపీనెస్ లో జనరల్గా ఏమవుతుందంటే మనం ఎలాంటి స్టాప్ లాస్లు పెట్టినా కానీ స్టాప్ లాస్ హిట్ అవుతా ఉంటాయి కాబట్టి చాపీగా ఉన్న మార్కెట్ లో మనం ట్రేడ్ చేయకుండా ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయడం చాలా బెటర్ సో ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది మన స్ట్రాటజీ ప్రకారం నిఫ్టీ ఫ్యూచర్స్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ కి లెవెల్స్ చూద్దాం సో ఓవరాల్ గా బ్యాంక్ నిఫ్టీకి బ్రాడ్ రేంజ్ అయితే ఇది ట్వంటీ వన్ థౌసండ్ నైన్ ట్వంటీ నుంచి ట్వంటీ నైన్ హండ్రెడ్ సో నీర్ అబౌట్ థౌజండ్ పాయింట్ రేంజ్ కనపడుతుంది ఇది బ్రాడ్ రేంజ్ ఇది సో మన స్ట్రాటజీ ప్రకారం ఒకసారి నిఫ్టీ ఫ్యూచర్స్ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ కూడా లెవెల్స్ చూద్దాం ఇది నిఫ్టీ ఫ్యూచర్స్ కి రేపటికి లెవెల్స్ మన స్ట్రాటజీ ప్రకారం ఫైవ్ మినిట్స్ స్టార్ట్ ఇది ఫైవ్ మినిట్ క్యాండిల్ ఎట్ సైడ్ క్లోజ్ అయితే అట్ సైడ్ మన ఎంట్రీ ఉంటుంది సో హైయర్ లెవెల్లో లెవెన్ థౌసండ్ త్రీ టెన్ లోయర్ లెవెల్లో లెవెన్ థౌసండ్ వన్ ఎయిటీ క్యాండిల్ కంపల్సరీ ఫైవ్ మినిట్స్ క్యాండిల్ క్లోజ్ కావాలి సాయిల్టేనియస్లీ కింద స్టోకాస్టిక్ ఆర్ఎస్ఐ సిక్స్టీ కన్నా అబోవ్ ఉండాలి బై చేయాలంటే డౌన్ సైడ్ మాత్రం లెవెన్ వన్ ఎయిటీ కన్నా కింద క్లోజ్ కావాలి స్టోకాస్టిక్ ఆర్ఎస్ఐ థర్టీ కన్నా కింద ఉండాలి అలాంటప్పుడు మాత్రం మనం ట్రేడ్ ఎంట్రీ తీసుకుంటాం ట్వంటీ పాయింట్స్ ప్రాఫిట్ రాగానే మనం ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం సో మనం ఎక్కడైతే ఎంట్రీ అవుతున్నామో దానికి ప్రీవియస్ ఫోర్ క్యాండిల్స్ దగ్గర మన స్టాప్లాస్ ఉంటుంది సో ఇట్లా స్ట్రిక్ట్ గా లాస్ పెట్టుకొని మనం చేస్తున్నాము ఈ రోజు అంటే రేపటితో మనకి మంత్ అయిపోతుంది మంత్ అయిపోయిన తర్వాత మనం టోటల్గా మంత్ కి ఎంత ప్రాఫిట్లో ఉన్నామో ఎంత లాస్లో ఉన్నాము ఎలా జరిగింది అనేది కూడా మనం అనలైజ్ చేద్దాం ఓకే ఇది నిఫ్టీ ఫ్యూచర్స్ అదేవిధంగా మనం బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ కూడా చూద్దాం ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ కి రేపటికి లెవెల్స్ హైయర్ సైడ్ ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ లోయర్ సైడ్ వచ్చి ట్వంటీ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ సో ఫైవ్ మినిట్స్ క్యాండిల్ ఎటు బ్రేక్ అయితే అటు సైడ్ మనం హండ్రెడ్ పాయింట్స్ ప్రాఫిట్ కోసం ఈ స్ట్రాటజీ ఇది బ్యాంక్ నిఫ్టీలో మనం హండ్రెడ్ పాయింట్స్ ప్రాఫిట్ తీసుకోవడానికి స్ట్రాటజీ పనికొస్తుంది సో ఎప్పుడైతే మనకి ఫైవ్ మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అవుతుందో అటు సైడ్ ఎంట్రీ తీసుకుంటాం హండ్రెడ్ పాయింట్స్ ప్రాఫిట్ రాగానే ప్రాఫిట్ బుక్ చేస్తాం ఫోర్ క్యాండిల్స్ కి బిఫోర్ మన స్టాప్ లాస్ ఉంటుంది సో ఇది బ్యాంక్ నిఫ్టీ అదేవిధంగా రెండు స్టాక్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్ వచ్చి రేమండ్స్ ఫ్రెండ్స్ ఇది రేమండ్స్ డైలీ చార్ట్ సో బాగా బీట్ అండ్ డౌన్ స్టాక్ ఇది సో హైర్ మనకి దాదాపు సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెన్ ఫిఫ్టీ నుంచి బాగా ఫాలో అయింది ఫాలో అయ్యి అరౌండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఆ ప్రాంతం కూడా వచ్చింది సో ఇప్పుడు చూడండి చాలా రోజుల నుంచి ఈ ప్రాంతంలో కొంత కన్సాలిడేషన్ మూమెంట్లో జరుగుతూ ఉంది అరౌండ్ టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ మధ్యలో సో ఇవాళ మాత్రం ఒక మంచి డీసెంట్ క్యాండిల్ ఫామ్ అయింది ఇక్కడ చూస్తే మనకి ఒక డీసెంట్ అప్ సైడ్ క్యాండిల్ ఫామ్ అయింది సో దీన్ని మనం ఒక బై ఎంట్రీ కింద తీసుకోవచ్చు సో టార్గెట్ వచ్చి మనకి త్రీ హండ్రెడ్ ఒక వన్ ఒక వన్ వీక్ టెన్ డేస్ కోసం మనం ఈ టార్గెట్ పెట్టుకోవచ్చు సో ఇక్కడ మనకి హార్డిల్ ఉంది అరౌండ్ త్రీ థర్టీ ఫైవ్ త్రీ ఫిఫ్టీ ఆ ప్రాంతంలో అయితే మనం ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ అండి రేపు ఇంట్రాడేలో ఒక డౌన్ సైడ్ వస్తే ఒక స్మాల్ కరెక్షన్ లాంటిది వస్తే అరౌండ్ టూ సిక్స్టీ ఫైవ్ టూ సెవెంటీ ఆ ప్రాంతంలో తీసుకోవాలి ఇప్పుడు టూ ఎయిటీ సెవెన్ ఉంది డౌన్కి వస్తే తీసుకోవాలి లేదా బ్రేక్అవుట్ లో తీసుకోవాలి బ్రేక్అవుట్ ట్రేడ్ చేయడం అలవాటు ఉండి తెలిసిన వాళ్ళైతే బ్రేక్అవుట్ ట్రేడ్ చేయొచ్చు లేకపోతే మాత్రం ఒక డౌన్ సైడ్ వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకోండి స్టాప్లాస్ స్ట్రిక్ట్ గా టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ కన్నా కింద టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ కన్నా కింద స్టాప్లాస్ పెట్టుకొని త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ టార్గెట్ పెట్టుకొని దీన్ని ట్రేడ్ చేయొచ్చు వన్ వీక్ కోసం వన్ వీక్ లో మన టార్గెట్ రాకపోతే మాత్రం ఎక్కడున్నా కానీ దాన్ని క్లోజ్ చేయాలి ఓకే సో ఇది రేమండ్ కి సంబంధించింది ఇంకొక స్టాక్ కూడా చూద్దాం అది ఎస్కాట్స్ ఇది ఎస్కాట్స్ టెక్నికల్ చార్ట్ డైలీ చార్ట్ ఇక్కడ చూస్తే మనకి డిసెంట్ మూమెంటం అండ్ అవుట్ ఇచ్చింది ఇక్కడ సో వన్ థౌసండ్ టూ ఎయిటీ దగ్గర బ్రేక్అౌట్ ఇచ్చి ఫర్దర్ గా అప్ సైడ్ కి వెళ్ళింది సో ఈ అవుట్ ఇచ్చిన తర్వాత రీటెస్ట్ కూడా చేసింది బ్రేక్అట్ లెవెల్ ని సో ఇప్పుడు ఫర్దర్ గా మూమెంటం అప్ ఉంది ఏ మాత్రం కొంచెం పుల్ బ్యాక్ వచ్చినా గానీ మేబీ అగైన్ టూ ఎయిట్ ట్వెల్వ్ ఎయిటీ ఆ ప్రాంతం వస్తే ఒక బై ఎంట్రీ తీసుకోవచ్చు స్టాప్ లాస్ స్ట్రిక్ట్ గా ట్వెల్వ్ ఫిఫ్టీ కన్నా కింద పెట్టుకోవాలి సో హైయర్ లెవెల్లో మనకి రెండు టార్గెట్లు ఉన్నాయి ఒకటి థర్టీన్ ఎయిటీ ఫైవ్ అండ్ ఇంకొకటి ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ సో ఆ టార్గెట్స్ కోసం మేబీ టెన్ ఫిఫ్టీన్ డేస్ టైం పట్టవచ్చు ఆ టెన్ ఫిఫ్టీన్ డేస్ లో ఆ టార్గెట్స్ రాకపోతే మాత్రం మనం ఎగ్జిట్ అయిపోవాలి మనకి మైనర్ లాస్ ఉన్నా మైనర్ ప్రాఫిట్ ఉన్నా కానీ మనం ఎగ్జిట్ అయిపోవాలి బట్ ఎంట్రీ ఇంపార్టెంట్ మనకి ఎంట్రీ పుల్ బ్యాక్ లో తీసుకోవాలి ఇప్పుడు కొంచెం కాస్త కరెక్షన్ ఏదైనా వస్తే మాత్రం మనకి మంచి మళ్ళీ ఎంట్రీ ట్వెల్వ్ ఎయిటీ ట్వెల్వ్ ఎయిటీ ఫైవ్ ఆ ప్రాంతంలో మంచి ఎంట్రీ ఇస్తుంది ట్వెల్వ్ ఫిఫ్టీ కన్నా స్టాప్లాస్ కింద పెట్టుకోవాలి ట్వెల్వ్ ఫిఫ్టీ కన్నా కింద స్టాప్లాస్ పెట్టుకొని దీనికి ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ వరకు అవకాశాలు ఉన్నాయి సో గా స్టాప్ స్టాప్లాస్ మాత్రం మెయింటైన్ చేయాలి సో ఈ రకంగా మీరు కూడా అనలైజ్ చేసుకోవచ్చు స్టాక్ పిక్ చేసుకోవచ్చు ఎలాంటి స్టాక్ పిక్ చేసుకోవాలి ఎలా పిక్ చేసుకోవాలి స్కానర్స్ ఏంటి ఎలా స్కాన్ చేసుకోవాలి క్యాండీ స్టిక్స్ని ఎలా అర్థం చేసుకోవాలి మొమెంటం ఎలా అర్థం చేసుకోవాలి ఈ ఫిబినాచ్ లెవెల్స్ ఎలా చూస్తాము ఏ లెవెల్లో ఎలాంటి ఇంపార్టెంట్ ఉంటుంది ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు మా మెంటర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా సో అలా మీరు నేర్చుకోవాలంటే మాత్రం తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి మా వాట్సాప్ నెంబర్ మేము డిస్ప్లే చేస్తూ ఉంటాం మీరు మెసేజ్ పంపేయండి ఆ నెంబర్కి ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ వెబ్సైట్లో కూడా అన్ని వివరాలు ఉన్నాయి అక్కడ మీరు చూడొచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ